హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మూవీ టాక్స్ బై వీణ మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సో ద మోస్ట్ అవైటెడ్ అండ్ మోస్ట్ వాంటెడ్ అమెజాన్ సిరీస్ ఫ్యామిలీ మ్యాన్ సీజన్ టూ ఉన్న జూన్ ఫోర్త్న ఫ్రైడే రోజు అయితే రిలీజ్ అయింది సో ఈ సీజన్ టూ ఎలా ఉంది ఎందుకు ఇంత హైప్ వచ్చింది అనేది చూద్దాము సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ షేర్ కూడా చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో సో సీజన్ టూ ఫ్యామిలీ మ్యాన్ సీజన్ టూ ఈ సీజన్కి ఎందుకు ఇంత హైప్ వచ్చిందంటే సీజన్ వన్లో వాళ్ళు వదిలేసిన ఒక పాయింటే కాకుండా సీజన్ టూలో సమంతా గారు వస్తున్నారు అని చెప్పేసే ఒక పాయింట్ చాలా సౌత్ ఇండియాలో చాలా హైప్ అనేది క్రియేట్ చేసింది ఈ సీజన్కి అండ్ చాలా ఎక్స్పెక్టేషన్స్ కూడా పెరిగాయి సీజన్ వన్ వచ్చినప్పుడు నో తెలియదు అంతగా తెలియదు బట్ సీజన్ వన్ చాలా హిట్ అయింది అండ్ సీజన్ టూకి సమంత గారు కూడా యాడ్ అవుతున్నారు అని తెలిసాక చాలా చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే పెరిగాయి అండ్ సీజన్ టూ కూడా అలాగే ఉంది ఇట్స్ అప్ టు ద ఎక్స్పెక్టేషన్స్ అనే చెప్పొచ్చు అండ్ సో సో లెట్స్ గెట్ ఇన్ టు ద మెయిన్ స్టోరీ అనమాట సో ఎక్సలెంట్ అండ్ ఐకానిక్ పర్ఫార్మెన్సెస్ బై శ్రీకాంతి వారి అంటే మనో మనోజ్ వాజ్పేయి అండ్ సమాత్ ఆకినేని సో ఎక్సలెంట్ యాక్టింగ్ వాళ్ళిద్దరిది అండ్ అందరిది అందరిది చాలా చాలా బెస్ట్ యాక్టింగ్ అనమాట వాళ్ళ డాటర్స్ కానీ డాటర్ శ్రీకాంత్ వాళ్ళ డాటర్ ధృతి అండ్ పక్కన వచ్చిన కానిస్టేబుల్స్ సారీ ఆఫీసర్స్ పక్కన ఉన్న ఆఫీసర్స్ వాళ్ళ ఫ్రెండ్స్ చాలా చాలా ఎక్సలెంట్ యాక్టింగ్ అందరిది కూడా అండ్ ఇకపోతే ఏంటంటే సో సీజన్ వన్లో వాళ్ళు ఎక్కడ వదిలేస్తారంటే వాళ్ళు ఏదో ఫ్యాక్టరీలో స్ట్రక్ అయిపోతారు వాళ్ళు ఇద్దరు ఆఫీసర్స్ జోయా అండ్ మిలింద్ సో వాళ్ళ ఆఫీస్ ఫ్యాక్టరీకి వెళ్ళింది అక్కడి నుంచి గ్యాసెస్ అవన్నీ లీక్ అవ్వకుండా ఢిల్లీని కాపాడదాము అని చెప్పేసి వాళ్ళు అక్కడికైతే వెళ్తారు సో అక్కడనే ఎండ్ అయిపోతుంది వాళ్ళు అక్కడ స్ట్రక్ అయిపోతారు సో సీజన్ టూలో జస్ట్ టచ్ చేశారనమాట అక్కడ మూసా డెడ్ అవుతాడు అని చెప్పేసి మనకి ఇక్కడ అక్కడే కన్ఫర్మేషన్ అయిపోయింది సీజన్ వన్లో అండ్ సో బట్ ఈ సీజన్లో మూసా గురించి అయితే ఏమీ ఎక్కడ కూడా టచ్ చేయలేదు అండ్ సో ఆ సీజన్ సో స్టార్ట్ అవ్వగానే మనకు ఆ సీజన్ వన్ కన్క్లూడ్ అయితే ఇస్తారు సో జోయా అండ్ మిలింద్ వాళ్ళ ఇద్దరు ఆఫీసెస్ బయటకు వచ్చేస్తారు అండ్ అక్కడ నుంచి రెస్క్యూ టీం లోపటికి అయితే వెళ్ళిపోయి ఆ గ్యాసెస్ని మళ్ళీ రిలీజ్ చేసి ఆ ఫ్యాక్టరీని అయితే మంచిగా నడిపించి మళ్ళీ వాళ్ళు అయితే ఢిల్లీని అలా సేవ్ అనమాట సో బట్ మనకి సీజన్ టూలో ఏంటంటే సీజన్ వన్లో మెయిన్గా నార్త్ సైడ్ ఢిల్లీ ముంబై కాశ్మీర్ అటు టచ్ చేస్తే సీజన్ టూలో చెన్నైకి వచ్చింది అనమాట స్టోరీ వచ్చేసి అండ్ ఈ సీజన్కి ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా చాలా పెరిగాయి ఏకంగా లండన్ ఏ లండన్ బ్రిడ్జ్ వచ్చింది అని చెప్పేసి చాలా ఎగ్జైటింగ్ ఉంటుంది అనమాట సో లండన్ కనిపిస్తుంది ఒక్కొక్క షార్ట్లో కొన్ని షార్ట్స్లో అట్లా అండ్ ఫ్రాన్స్ కనిపిస్తుంది ఒక సీన్లో అండ్ ఎక్కువగా చెన్నైలో కాబట్టి చెన్నై ఎండలు చెమటలు కాఫీ టీలు చాయ్లు ఇడ్లీ సాంబార్లు ముంబైలో వడపౌలు అవి కనిపించాయి సీజన్ వన్లో ఇక్కడ చెన్నైలో వడ ఏంటి ఇడ్లీ సాంబార్ ఛాయ్ అవి కనిపిస్తాం అనమాట ఓకే జోక్స్ అపార్ట్ సో స్టోరీ అయితే చెన్నైలో అనమాట ఎక్కువగా మొత్తము అండ్ అక్కడ చ శ్రీలంకన్ తమిళ అండ్ రెబల్స్ వాళ్ళు మూమెంట్ కోసం అని చెప్పేసి వాళ్ళు రెడీ అవుతూ ఉంటారు అండ్ వాళ్ళ లీడర్ ఒకరు చనిపోవడం వల్ల అండ్ అక్కడ నుంచి చనిపోయిన తర్వాత వాళ్ళకొక వాళ్ళు ఏదైనా బ్లాస్ట్ ఏదైనా చేయాలి అని చెప్పేసి వాళ్ళు సమంతని వాళ్ళు రిఫ్ శ్రీలంక నుంచి వచ్చిన రిఫ్యూజీస్ ఉంటారనమాట వీళ్ళందరూ సో అక్కడ నుంచి వచ్చి సమంత ఒక చిన్న ఫ్యాక్టరీలో పని చేసుకుంటూ ఉంటుంది అనమాట ఎవరికి ఏమీ తెలియదు అట్లా అట్లా చాలా చిన్నగా తీసారు సెకండ్ సెకండ్ ఎపిసోడ్లో తన ఇంట్రడక్షన్ అయితే ఉంటుంది అండ్ సో అక్కడ నుంచి సమంత గారు వచ్చిన ప్రతి సీన్ చాలా ఎక్సలెంట్గా గ్రిప్పింగ్గా అనిపిస్తుంది అనమాట తన యాక్షన్ అదంతా ఆ లుక్ ఏంటి ఆ యాక్షన్ ఏంటి అనిపిస్తుంది అనమాట అసలు తను కంప్లీట్ కంప్లీట్గా చేంజ్ ఓవర్ లాగా అనిపిస్తుంది మొత్తం తనది అండ్ సో మనం మనోజ్ తివారి సారీ మనోజ్ వాజ్పేయి శ్రీకాంత్ తివారి మన మెయిన్ లీడ్ వచ్చేసి అక్కడ ఏంటి అది అది వాళ్ళ ఎన్ఐఏ జాబ్ వదిలేసి ఒక ఐటీలో జాయిన్ అవుతాడనమాట సో ఐటీలో జాయిన్ అయితే అక్కడే మనకు అనిపిస్తుంది డోంట్ వీ ఏ మినిమమ్ గాయ అని చెప్పేసి ట్రైలర్లో వస్తుంది కదా సో అక్కడే వాళ్ళ ఆఫీసర్ అంటూ ఉంటాడు బట్ తను అక్కడ ఐటీ ఆఫీస్లో జాయిన్ అయినా కూడా జాయిన్ అయినా కూడా తనకి ఎన్ఐలోనే ఎన్ఐఏలోనే చేయాలి ఈ వర్క్ ఎక్కువ ఇంట్రెస్ట్ తన ఆలోచనలు మొత్తం ఇక్కడ అనిపిస్తుంది అక్కడ ఏం జరుగుతుంది అక్కడ ఏం జరుగుతుంది అనేది తన నుంచి ఇన్బుట్స్ రావడము సో లాస్ట్ ఒక ఫ్రస్ట్రేషన్ అయిపోయి మళ్ళీ తిరిగి చెన్నైకి రావడం చెన్నైకి రావడం అనేది అక్కడ స్టో స్టార్ట్ అవుతుంది సో సీజన్ వన్లో లెఫ్ట్ ఓవర్ అయిన మనకి బషీర్ ఆఫ్ఘనిస్తాన్లో స్ట్రక్ అవుతాడు కదా తను త సో తనేమో తనును ఇంకా ఇక్కడ బాంబ్లాస్లో హెల్ప్ చేసిన సాజీద్ సో వీళ్ళిద్దరూ లండన్ షిఫ్ట్ అయిపోయి ఇంకా సో లండన్ నుంచి మళ్ళీ షాజిద్ని అయితే ఇండియాకి పంపిస్తారు ఇక్కడ ఈ మిషన్నే కంప్లీట్ చేయమని చెప్పేసి తమిళంతో శ్రీకా శ్రీలంకన్న రెఫ్యూజీస్తో కలిసి ఈ మూమెంట్ని చేయండి అని చెప్పేసి అక్కడ నుంచి బషీర్ అయితే మిషన్ అయితే యాక్టివేట్ చేస్తాడు సో ఇక్కడ వీళ్ళు సమంతాన్ని పట్టుకోగలుగుతారా వాళ్ళు మిషన్ని ఆపగలుగుతారా లేదా అని చెప్పేసి ఇది మొత్తం మనకి సీజన్ అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది ఒక ఫస్ట్ టూ ఎపిసోడ్ టూ ఎపిసోడ్స్ అయితే కొంచెం అంటే వాళ్ళ స్టోరీ ఎస్టాబ్లిష్ చేయడము శ్రీలంక నుంచి రావడము కొంతమంది వాళ్ళు అక్కడ నుంచి మళ్ళీ కొంచెం అక్కడ లండన్ స్టోరీ అది చూపించడము అండ్ ఇక్కడ శ్రీకాంత్ గారిది స్టోరీ చూపించడము అండ్ జోయా మిలింద్ వీళ్ళిద్దరూ అట్లా కొంచెం ఎస్కేప్ అవ్వడము సో ఇలా ఇలా కొంచెం స్లోగా అనిపిస్తుంది లాగ్ అనిపిస్తుంది ఫస్ట్ టూ ఎపిసోడ్స్ అండ్ సెకండ్ ఎపిసోడ్లో సమంత గారు ఇంట్రొడక్షన్ అయితే ఉంటుంది సో అది బాగా అనిపిస్తుంది చాలా స్లోగా అట్లా అట్లా తీశారనమాట అండ్ ఒక ఒక ఫోర్ ఫైవ్ నుంచి యాక్షన్ ఎపిసోడ్స్ ఇవన్నీ స్టార్ట్ అయ్యాక చాలా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతాయి అనమాట యాక్షన్ ఎపిసోడ్స్ అయితే స్టార్ట్ అయ్యాక తను చేసిన యాక్షన్స్ కానివ్వండి అండి అది మొత్తం చాలా చాలా ఎక్సలెంట్ సమంత గారిది అండ్ ఈవెన్ మనోజ్ వాజ్పేయి గారిది తన గురించి చెప్పలేము ఐ మీన్ చెప్పక్కర్లేదు తన సీజన్ వాళ్ళు ఆల్రెడీ ప్రూవ్డ్ అనమాట అండ్ సో సీజన్ టూలో కూడా అదే కంటిన్యూ అయింది చాలా బాగా చేశారు అండ్ కాకపోతే మరి వాళ్ళు ఆ మిషన్ని ఆ ప్యాగర్ గారా లేదా మొత్తం అయితే స్టోరీ అయితే చెప్పలేము కదా సో యూ ఆల్సో వాచ్ అండ్ ఎంజాయ్ దట్ సిరీస్ అండ్ పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే సో వీళ్ళందరూ అయితే ఎక్సలెంట్గా చేశారు అండ్ చెన్నైలో ఉన్న ఆఫీసర్స్ మనకి కాంచన మూవీలో అమ్మ వాళ్ళ కోడల్లాగా ఉంటుంది కదా తను తన యాక్టింగ్ కానీ ఇంకొక మొత్తం ఆఫీసర్ తను కానీ వాళ్ళిద్దరిది యాక్టింగ్ చాలా బాగా అనిపిస్తుంది అండ్ ఐ మీన్ ముఖ్యంగా ఇంకొకరు చెల్లం సార్ అని ఒకసారి కనిపిస్తారు ఆ సార్ ఏంటో ఆయనకు అన్ని సీక్రెట్స్ అన్నీ అట్లా తెలిసిపోతూ ఉంటాయి ఓకే అక్కడ ఉన్నారా అక్కడ కాల్ చేయండి ఇక్కడ ఉన్నారా ఇక్కడ ఉంటారు అట్లా అట్లా అని చెప్పేసి తనదే మెయిన్గా ఇన్పుట్స్ లుక్స్ లుప్ హోల్స్ అని చెప్తూ ఉంటాడు చెల్లం సార్కి ఏం తెలియదు అనేది ఏమీ లేకుండా చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట క్యారెక్టర్ గ్రేట్ అనిపిస్తుంది అన్నీ తెలుసు ఏమో అన్ని నాకు అనిపిస్తుంది అనమాట అండ్ ఇంకా ఇంకేంటి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా చాలా ఎక్సలెంట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ చాలా బాగా అనిపిస్తుంది అండ్ అయికపోతే ఇంకా వాళ్ళ మై డాటర్ వాళ్ళ క్యారెక్టర్ చాలా బాగుంటుంది అండ్ మొత్తానికి ఓవరాల్గా అయితే అప్ టు ఎక్స్పెక్టేషన్స్ అనే చెప్పాలి ఎక్స్పెక్టేషన్స్ కంపల్సరీగా రీచ్ అయిందనే చెప్పాలి అండ్ కాకపోతే మనకి సీజన్ వన్లో ప్రియమణి వాళ్ళ వాళ్ళ స్టోరీ వాళ్ళ ఆఫీస్ స్టోరీ అయితే ఇంకా సీజన్ టూలో చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటుంది బట్ ఇంకా చెప్పలేదు మేబీ సీజన్ త్రీలో అయినా చెప్తాదేమో చూడాలి ఇంకా తనది అండ్ సో ఎలా ఉన్నాయి మొత్తం విజువల్స్ కానీ వాల్యూస్ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ చాలా చాలా ఎక్సలెంట్ ఓవరాల్గా ఇంకా ఏమన్నా మిస్ అయ్యానా అనిపిస్తే ఇంకా అదేనేమో అనిపిస్తుంది ఇంకా సో సో వీళ్ళకు హెల్ప్ చేయడానికి అని చెప్పేసి షాజీద్ అక్కడ నుంచి రావడము అండ్ మళ్ళీ సాజీద్ ఇంకొక మిషన్ ప్లాన్ చేయడము మిషన్ అంటే వాళ్ళ శ్రీకాంత్ మీద పగపైన పగతోనంటే తను ఏదైనా ఏది చేసినా ముందరికొస్తున్నా అడ్డొస్తున్నాడు అని చెప్పేసి తన డాటర్ని ట్రాప్ చేయడము వాళ్ళ డాటర్ని రచివర్కి చంపేయడానికి ట్రై చేయడము మళ్ళీ శ్రీకాంత్ వాళ్ళ డాటర్ని ఎలా సేవ్ చేసుకున్నాడు అండ్ తన వాల్యూస్ తనకున్న వాల్యూస్ తనకున్న అదేంటి క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ అంటే చాలా ఎక్సలెంట్ క్యారెక్టర్ అసలు అది అసలు చాలా చాలా మంచి క్యారెక్టర్ ఐ మీన్ వ్యక్తిత్వం ఆ ఉన్న వ్యక్తిత్వం అనేది చాలా చాలా మనకు తను చెప్తున్న ఒక్కొక్క మాట కానీ చాలా ఎంతో బాగా అనిపిస్తుంది అనమాట ఒక వ్యక్తిత్వం మంచి వ్యక్తిత్వం గల క్యారెక్టర్ అనేది అనిపిస్తుంది ఆ క్యారెక్టర్ని అలాగే చూపించారు మనోజ్ వాజ్పేయి కూడా అందుకే ఎంత బాగా కనెక్ట్ అయిపోయారు జనాలు కూడా అండ్ ఈ వీడియో కూడా లెంత్ అవుతున్నదేమో కొంచెము సో స్కిప్ చేయకుండా అంత మొత్తాన్ని చూసేసేయండి అండ్ ఇంకేమైనా మిస్ అయినా అంటే సో ఎలా సేవ్ చేశారు తనని అక్కడ అటు ఫ్యామిలీను ఇటు మళ్ళీ ఫ్యామిలీ అంటే ఫ్యామిలీను ఇక్కడ ఇది ఎన్ఐఏ జాబ్ సో ఎలా చేశారు లాస్ట్కి ప్రైమ్ ప్రైమ్ మినిస్టర్తో కూడా వాళ్ళు మెడల్ సర్టిఫికేట్ అందుకుంటున్నప్పుడు కూడా అక్కడ కూడా లోన్ క్లియర్ చేయొచ్చా కొంచెం తక్కువ లోన్ లోన్ లేకుండా ఇప్పించొచ్చా అని చెప్పడం అది కొంచెం పని అనిపిస్తుంది అండ్ కొన్ని ఫన్నీ ఎపిసోడ్స్ తమి తమిళకి వచ్చాక ఐ మీన్ చెన్నైకి వచ్చాక కానిస్టేబుల్తో వచ్చే కన్వర్జేషన్స్ వాళ్ళ జేకే తలపడే ఉంటారు కదా సో తను వాళ్ళ కానిస్టేబుల్తో వచ్చే కన్వర్జేషన్ అవి కొంచెం ఫన్నీగా అనిపిస్తాయి అప్ కొంచెం కొన్ని సీన్స్ అట్లా సో ఓవరాల్గా అయితే సీజన్ టూ అయితే ఎక్సలెంట్ అండ్ సీజన్ త్రీకి అయితే కొంచెం చిన్న హింట్ అయితే వదిలేసేచ్చారు కోల్కతాలో స్టార్ట్ అవుతుంది అండ్ సంథింగ్ రిలేటెడ్ టు ద వైరస్ ఎలా స్టార్ట్ అయింది అట్లా మిషన్ అయితే స్టార్ట్ చేసాము అట్లా అని చెప్పేసి సీజన్ త్రీ అయితే ఒక చిన్న హింట్ అయితే ఇచ్చేస్తారు సో సీజన్ టూలో మరి సమంత ఎండ్ అయిందనే చూపించారు వాళ్ళ ఫ్లైట్ అనేది ఎక్స్ప్లోర్డ్ అవ్వడం శ్రీకాంత్ వాళ్ళు ఎక్స్ప్లోర్ చేసేసేయడము అని సీజన్ టూ అయితే కన్ఫర్మ్ అయితే చేసేసారు బట్ మేబీ చెప్పలేము సో సీజన్ వన్లో మోసా చనిపోయినా కూడా మధ్య మధ్యలో కొన్ని మనకి వీడియోస్ అయితే రిలీజ్ చేశారు కదా మోసా ఇంకా ఉన్నాడా లేడా అన్న ఎట్లయితే అయిపోందో ఒకట సో తను కూడా ఏమైనా ఎక్స్ ఎస్కేప్ అయిందా ఫ్లైట్ నుంచి అని చెప్పేసి అది ఏమైనా చెప్పొచ్చు సో లెట్ వీ నీడ్ టు వాచ్ అంతే ఇంకా సో ఇలా ఉంది సీజన్ టూ ఫ్యామిలీ మ్యాన్ సీజన్ టూ అయితే సో మీకు కనుక ఈ వీడియో ఎలా అనిపించిందో మీరు కూడా కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి సో తెలుగులో అయితే ఇంకా రాలేదు ఈ సీజన్ టూ హిందీ అండ్ ఇంగ్లీ సబ్ టైటిల్స్ అలా ఉంది సో ఇఫ్ యూ వాంట్ వాచ్ వాచ్ ఇట్ ఆన్ అమెజాన్ ప్రైమ్ అండ్ సీజన్ ఈజ్ ఎక్సల్లైట్ అండ్ నైన్ ఎపిసోడ్స్ ఉంది సీజన్ మొత్తం ఓవరాల్గా ఒక సెవెన్ అండ్ సెవెన్ అవర్స్ అవచ్ ఓవరాల్గా సో వాచ్ అండ్ ఎంజాయ్ సీజన్ టు సో దట్స్ ఆల్ ప్లీజ్ షేర్ లైక్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ